ఉదాహరణకు ఒకసారి చూస్తే జనవరి ఒకటో తారీఖున రెండు వందల అరవై ఆరు మందికి మాత్రం కరోనా వైరస్ వచ్చింది ఈరోజు ఉదయానికి ఐదు లక్షల నలభై వేల ఎనిమిది వందల ముప్పై రెండు మందికి వచ్చింది జనవరి పదకొండున మొదటి మరణం జరిగింది ఈరోజు చూస్తే ఉదయానికి ఇరవై నాలుగు వేల తొమ్మిది రెండు వందల తొంభై మూడు మంది చనిపోయే పరిస్థితి వచ్చింది ఇంకొక పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై మూడు మంది ప్రాణాపాయంలో ఉన్నారు అదే మరి కోలుకున్న వారు కూడా ఒక లక్ష ఇరవై ఐదు వేల రెండు వందల తొంభై నాలుగు మంది ఉన్నారు నిన్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుఎస్ఏ మనం చూస్తే పదిహేడు వేల ఆరు వందల పన్నెండు కేసులు వచ్చి ఎనభై ఐదు వేల ఆరు వందల పన్నెండు మంది చేరింది పదమూడు వందల ఒక్క మంది చనిపోయారు ఇప్పటికీ నిన్న ఒక్క రోజున రెండు వందల డెబ్భై నాలుగు మంది చనిపోయారు ఇటలీ రెండో దేశం కింద మనం చూస్తే ఎనభై వేల ఐదు వందల ఎనభై తొమ్మిది కేసులు వచ్చి ఆరు వేల రెండు వందల ఎనభై తొమ్మిది నిన్న రోజు నమోదైనాయి ఎనిమిది వేల రెండు వందల పదహైదు నుంచి చనిపోయారు నిన్న ఒక్కరోజే ఏడు వందల పన్నెండు మంది అదే మరిగా స్పెయిన్ చూస్తే యాభై ఏడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది మందికి సోకింది ఎనిమిది వేల రెండు వందల ఎనభై ఆరు మందికి నిన్న ఒక్కరోజు వచ్చింది మరణాలు కూడా నాలుగు వేల మూడు వందల అరవై ఐదుకు చేరాయి అదే మరి ఏడు వందల పద్దెనిమిది మంది నిన్న ఒకరోజు చనిపోయారు ఈ విధంగా ఈరోజు మనం చూస్తే ఇది భయంకరంగా నూట తొంభై ఆరు దేశాల్లో స్ప్రెడ్ అయింది ఇంకా పెరుగుతూ ఉంది ప్రపంచం అంతా కూడా ఇది విపరీతంగా విజృంభించే పరిస్థితికి వచ్చింది ఈరోజు ప్రధానమంత్రి బ్రిటన్ బ్యారిస్ జాన్సన్కి కానీ ఎవరైతే ప్రిన్స్ ఉన్నారో చార్లెస్ కానీ వారికి కూడా వచ్చే పరిస్థితి వచ్చింది అంటే ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఒకరికనే కాదు ఇది ఒక మల్టీప్లయర్ ఎఫెక్ట్లో పోతూ ఉంది ఈరోజు ఇంకొక పక్క చూస్తే మన దేశంలో ఈరోజు ఉదయానికి ఏడు వందల డెబ్బై ఐదు మందికి సోకింది నూట ఎనిమిది మంది ఈరోజు మాత్రం కొత్త కేసులు వచ్చాయి పంతొమ్మిది మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు నిన్న ఒక్కరోజే ఏడు మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు కానీ కొన్ని కొన్ని దేశాలు దీన్ని నియంత్రణ కూడా చేయగలిగాయి ఆ విషయం కూడా మీకు ఒక ఐడియా ఉండాల్సిన అవసరం ఉంది అలాంటి మనం చూస్తే దగ్గర దగ్గర హాంకాంగ్ అయితే చైనా పక్కనున్న ఐదు వందల పద్దెనిమిది మందికి వచ్చింది అరవై నాలుగు నిన్న యాడ్ అయినాయి నలుగురే చనిపోయారు సింగపూర్లో ఆరు వందల ఎనభై మూడు మందికి వచ్చింది యాభై రెండు కొత్తగా యాడైన ఇద్దరే చనిపోయారు తైవాన్లో కూడా రెండు వందల అరవై ఏడు మందికి వచ్చింది నిన్న ముప్పై రెండు వచ్చాయి ఇద్దరే చనిపోయారు అంటే కేసులు ఎక్కువ ఉన్నా ఆ దేశాల్లో తీసుకునే చర్యల వల్ల చాలా వరకు నియంత్రణ చేయగలుగుతున్నారు ఈ విషయం కూడా మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందో అదే సమయంలో మనం ఇంకొకసారి చూస్తే దీని యొక్క వివరాలు కూడా మనందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఏదైతే గవర్నర్ ఎక్కడైతే ఇది పుట్టిందో అక్కడ మనం ఒకసారి చూస్తే అక్కడ జోహోజియానా వాంగ్ గవర్నర్ వుహాన్లో అక్కడ అతను చెప్పింది ఇది మల్టీప్లై అవుతుంది ఆరో రోజుకు ఒక వ్యక్తికి వస్తే మూడు వేల రెండు వందల మందికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది అదే సమయంలో దిగ్బంధం చేసిన దానివల్ల ఇది ఐదు వందల కేసులకే తగ్గింది పదిహేడు మరణాలు వచ్చే తర్వాత అరవై తొమ్మిది మంది అరవై తొమ్మిది పర్సెంట్ తగ్గించచ్చని అతను చెప్పే పరిస్థితికి వచ్చింది అంటే ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఫిజికల్ డిస్టెన్స్ ఏదైతే ప్రధానమంత్రి గారు ఇచ్చిన సోషల్ డిస్టెన్స్ తగ్గించుకోవడం అందరం కూడా జాగ్రత్తగా ఉండడం ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆలోచన రావడం ఏదైతే హ్యూమన్ టచ్ ఉందో ఆ హ్యూమన్ టచ్ వల్ల ఇది విపరీతంగా మల్టీప్లయర్ ఎఫెక్ట్లో వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది అప్పుడు మనం ఏమి చేయలేని పరిస్థితికి వస్తాం దీనికి ఒకటే మార్గం ఎక్కడికక్కడ ఫిజికల్ డిస్టెన్స్ తగ్గించుకుని దీన్ని హ్యూమన్ టచ్ ఎక్కడ ఉంటుందో దాని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది రెండో విషయంలో కూడా అందరూ చనిపోతున్నారని కూడా లేదు ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి చాలామంది రికవర్ అవుతున్నారు ఈరోజు వచ్చేది కూడా మగవాళ్లకు ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంట్ వస్తూ ఉంది చనిపోయే వాళ్ళలో మగవాళ్ళు ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉన్నారు ఆడవాళ్ళు రెండు పాయింట్ ఎనిమిది పర్సెంట్ ఉన్నారు అంటే మగవా ఆడవాళ్ళకంటే మగవాళ్ళు ఎక్కువ వనరుములుగా ఉండే పరిస్థితి వస్తూ ఉంది రెండోది కూడా వయస్సును ఇది ఎక్కువ ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తూ ఉంది ఎనభై సంవత్సరాల పైనండే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి పద్నాలుగు పాయింట్ ఎనిమిది పర్సెంట్ ఇప్పుడు చనిపోయిన మరణాలు చూస్తే వారులే వారే ఉన్నారు డెబ్బై ఎనభై సంవత్సరాల్లో ఎనిమిది శాతం ఉన్నారు అరవై డెబ్బై శాతం మూడు పాయింట్ ఆరు శాతం ఉన్నారు యాభై యాభై తొమ్మిది శాతం ఒకటి పాయింట్ మూడు ఉన్నారు నలభై యాభై వయసు మధ్యలో ఉండేవాళ్ళు వన్ పా పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉన్నారు పది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వయసు ఉండే వాళ్ళకి ఓన్లీ పాయింట్ టూ పర్సెంటే ఉన్నారు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళకి రెసిస్టెన్స్ కెపాసిటీ ఉంటే ఇది అటాక్ అవుతుంది ఇబ్బంది పెడుతుంది అదే సమయంలో ఎక్కువ మంది మరణాలు లేకుండా కాపాడుకునే ఉంది పది సంవత్సరాల లోపల ఉండే వాళ్ళకి ఇంతవరకు పెద్దగా చనిపోయినట్టు దాఖలాలు లేవు ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రెండో రెండో విషయం మనం ఒకసారి చూస్తే ఎవరైతే హెల్త్ బాగాలేదో వాళ్ళకి ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి ఈరోజు ఎవరైనా హార్ట్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కేసులు నమోదైనాయి వంద మంది చనిపోతే అందులో టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ హార్ట్ ప్రాబ్లం ఉండేవాళ్ళు గుండెపోటు కానీ ఇలాంటి ఉండే వాళ్ళు ఎక్కువ ఉన్నాయి డయాబెటీస్ ఉండేవాళ్ళకి ఏడు పాయింట్ మూడు పర్సెంట్ ఉన్నాయి క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్ ఉండేవాళ్ళకి ఆరు పాయింట్ మూడు పర్సెంట్ ఉన్నాయి హైపర్ టెన్షన్ ఉంటే ఆరు పర్సెంట్ ఉన్నాయి క్యాన్సర్ ఉంటే ఐదు పాయింట్ ఆరు పర్సెంట్ ఉంది ఈ విషయం కూడా మనందరం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే ఇది చాలా ప్రమాదంగా ఉంటుంది స్ప్రెడ్ అయ్యేది మాత్రం మల్టీప్లయర్ ఎఫెక్ట్గా ఒక వ్యక్తి టచ్ పాయింట్ చేసుకుంటూ పోతే ఆరు రోజుకి మూడు వేల రెండు వందల మంది కంటించే పరిస్థితి వస్తుంది అక్కడి నుంచి మూడు వేల రెండు వందల మంది ముందుకు పోతూ ఉంటే ఎంత ప్రమాదంగా తయారవుతుందో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ముందే ఫిగర్స్ చెప్పాను ఏదైతే జనవరి ఫస్ట్కు ఎన్ని కేసులు ఉన్నాయి అక్కడి నుంచి రోజు రోజుకు ఏ విధంగా పెరిగాయని కూడా మీకు మొత్తం డీటెయిల్స్ అని చెప్పాను రాబోయే రోజుల్లో రేపటికి ఇది ఆరు లక్షల చెదరవుతుంది మళ్ళా ఒక నాలుగైదు రోజులు ఇది పది పన్నెండు లక్షలు అవుతుంది అంటే రాబోయే మూడు నాలుగు వారాలు ప్రపంచం మొత్తం ఇంకా పెద్ద ఎత్తున ఇది పెరగడం దీన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పటికి కూడా ఎక్కడా మందులు లేవు ఓన్లీ దీనికి కావాల్సింది స్వయం నియంత్రణ ఏదైతే ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి ఈరోజు కార్యక్రమం ఉందో దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో కావాల్సిన అవసరం ఉంది ఎక్కడికక్కడ మనం నియంత్రణ పెట్టుకోవడం ఇండ్లలో ఉండడం అదే సమయంలో ఇది రాకుండా చూసుకోవడం చాలా అవసరం అదే సమయంలో మనం అందరం కూడా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది నేను ఎన్నోసార్లు చెప్పాను ప్రతి ఒక్కరూ శానిటైజర్స్ వాడడం చేతులు పరిశుభ్రంగా కడుక్కోవడం ఎక్కడున్న టచ్ పాయింట్ ఉంటే అవన్నీ జాగ్రత్తగా చూసుకోవడం అదే సమయంలో బయట నుంచి వస్తువులు వస్తే అవన్నీ ఎక్కడికక్కడ శానిటైజ్ చేసిన తర్వాత లోపల తీసుకురావడం రెండోది మనం బయట పోయినప్పుడు జాగ్రత్తగా పోవాల్సిన అవసరం లేదు ఏదైనా నిత్యావసర వస్తువులకు కానీ ఎమర్జెన్సీ కానీ హాస్పిటల్ పోయినా మళ్ళా మనం శానిటైజ్ చేసుకుని ఇంట్లోకి రావడం ఇవన్నీ చాలా అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను అందుకనే ఇప్పటికే చాలాసార్లు మనం డిస్కస్ చేశాం నేను కూడా చాలాసార్లు ఈ విషయాలన్నీ చెప్పాను రెండో విషయం కూడా మీరు ఒకసారి చూస్తే మే మనందరిలో ఇమ్యునైజేషన్ అంటే ఏదైనా వచ్చినప్పుడు తట్టుకునే శక్తిని మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది దానికి కూడా ఎక్కడికక్కడ మనం ఆరోగ్యాన్ని పెంచుకోవడం ఎక్కడికక్కడ ఉప్పు నీళ్ళతో గాగ్లింగ్ చేయడం ఆవిరి తీసుకుని మనలో ఏవైతే బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుందో దీన్ని చంపే విధంగా ప్రయత్నం చేయడం అదే మరిగా ఇంకొక పక్కన మనం ఎప్పటికప్పుడు చేతులు గడుక్కోవడం ఇవన్నీ కూడా అనునిత్యం చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ చేసుకుంటూనే ఇంకొక పక్కన ప్రభుత్వానికి ఎక్కువ బాధ్యత ఉంది అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ బాధ్యత తీసుకోవాలి మామూలుగా వచ్చే క్రైసిస్ వేరే ఈ క్రైసిస్ వేరే ఒక ఎర్త్కే ఎక్కువస్తే ఒక ప్రాంతానికే పరిమితం అవుతుంది ఒక తుఫాన్ వస్తే ఒక ప్రాంతానికే పరిమితం అవుతుంది అవసరమైతే అందరూ సహకరించి ఆ ప్రాంతాన్ని ఆదుకోవడం కోసం ముందుకొస్తారు అది కూడా సంక్షోభమే ఆ సంక్షోభాన్ని ఎదుర్కోవడం కోసం అందరం కలిసి ఎదుర్కొంటే ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళని తొందరగా వీళ్ళని తొందరగా మనం రక్షించుకోవడం కానీ వాళ్ళకి సహాయం అవుతాం కానీ ఈ సమస్య మీరు ఒకసారి చూస్తే ఇది చాలా ప్రమాదకరమైన సమస్య మనం కూడా ఫ్రీగా ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి పోలేని పరిస్థితి ఏ ఊరికి ఆ నియంత్రణ చేసుకునే పరిస్థితి మనం బయట రాలేని పరిస్థితి అదే సమయంలో మనకు కూడా నిత్యావసర వస్తువులు కానీ ఎసెన్షియల్ సర్వీసెస్ కానీ అవసరమైన పరిస్థితి కూడా ఉంది అందుకనే అన్ని రాజకీయ పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ అదేవిధంగా ఆర్గనైజేషన్స్ కానీ ప్రభుత్వాలు కానీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది సమాజ హిత కో హితం కోసం ఇక్కడ రాజకీయాలు లేవు ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే మొత్తం ప్రపంచం అంతా కూడా ఆర్థిక వ్యవస్థ చిన్న అయిపోయింది కొన్ని దేశాలైతే పెద్ద ఎత్తున ప్యాకేజీలు ఇచ్చే పరిస్థితికి వచ్చారు మామూలుగా అయితే ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు ఇచ్చేవాడు కాదు అలాంటి ప్యాకేజీలు ఇచ్చే పరిస్థితికి చాలా దేశాలు వచ్చాయి యుఎస్ఏ అయితే యాభై బిలియన్ డాలర్ల తక్షణ సహాయం వన్ ట్రిలియన్ డాలర్ల ప్రతిపాదన సహాయం రెండు పెట్టుకున్నారు చైనా తొంభై ఐదు బిలియన్ యూఎస్ డాలర్లు ఇటలీ ఇరవై ఐదు బిలియన్ యూఎస్ డాలర్లు జర్మనీ ఐదు వందల యాభై బిలియన్ యూరోలు ఫ్రాన్స్ మూడు వందల బిలియన్ యూరోలు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మీరు కేంద్ర ప్రభుత్వం చూస్తే లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలతో ఒక ప్యాకేజ్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు అది మొదటి విడత మాత్రం అంటే దీన్ని బట్టి మీరు ఆలోచించుకోవాల్సింది ఆర్థిక వ్యవస్థ చిన్న అయిపోయింది ఎవరికి పని లేదు ఎవరు బయటకు వచ్చే పరిస్థితి లేదు చిన్న చిన్న ఇండస్ట్రీ ఉంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కానీ లేకుంటే చిన్న చిన్న అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులైతే పంట కూడా తీసుకునే పరిస్థితులు లేరు ఇప్పుడు రాష్ట్రంలో రైతులు మీరు ఒకసారి ఆలోచిస్తే ఒక పక్క పండ్ల తోటల్లో వచ్చే పండ్లు కానీ కూరగాయలు కానీ లేకపోతే ఆ కొండే అక్వాకల్చర్లో వచ్చే చేపలు ప్రాన్స్ కానీ పౌల్ట్రీ కానీ సెరీకల్చర్ కానీ మిరపలు కానీ మొత్తం దెబ్బతినే పరిస్థితికి వచ్చింది వాళ్ళు అక్కడ ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన ఇండస్ట్రీస్ అన్ని దెబ్బతిన్నాయి ఎవ్వరికి పని లేదు కూలీ చేసుకోవాలంటే కూలీకి పని లేదు ఉద్యోగాలు చేసుకోవాలంటే అక్కడ పని దొరికే పరిస్థితి లేదు ఆఫీసు పోయే పరిస్థితి లేదు ఇలాంటి వల్ల ఇంకా ఎక్కువ ఇబ్బందులు వస్తాయి ఇప్పుడు అందరం సమిష్టిగా ఈ విపత్తు నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు ఎక్కువ బాధ్యత తీసుకుని ఏ విధంగా దీంట్లో నుంచి మనం బయటపడతామో దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది దీనికి ఒకటే మార్గం ఒకటి స్వయం నియం నియంత్రణ ఎవరి పాటుకు వాళ్ళ క్రమశిక్షణ పెట్టుకోవాలి అనునిత్యం ఆలోచించాలి నేను యూత్ నుడు కోరుతున్నా చదువుకున్న వాళ్ళు కోరుతున్నా మనం ఏదో తొందరపడి మనం ఏమీ కాదని వస్తే చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితి వస్తుంది ప్రభుత్వం చెప్పిన గైడ్ లైన్స్ కూడా మనం ఫాలో కావడం మనం కూడా పోలీసులకి పూర్తిగా సహాయం చేసే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎవరైతే బయట బయటొచ్చి పనిచేసేవాళ్ళు డాక్టర్స్ కావచ్చు వైద్య సేవలు అందించే ప్రతి ఒక్కరూ ఒక పక్కన పోలీసు వ్యవస్థ రోడ్డు మీద వచ్చి నియంత్రణ చేసే వ్యవస్థ అదే సమయంలో దీనికి నిత్యావసర వస్తువులు ఇలాంటి అందుబాటులో పెట్టే వ్యవస్థ ఇంకొక పక్క రైతులు వ్యవసాయ ఉత్పత్తులు వస్తే దాన్ని ఏ విధంగా మార్కెట్కి చేర్చాలి అందరికి అందుబాటులో పెట్టాలి అలాంటివి చేసే వాళ్ళందరూ కూడా ఫుల్గా వాళ్ళందరినీ శానిటైజ్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళందరికీ కూడా మాస్కులు ఇవ్వడం ఇంకొక పక్క ఎక్కడికక్కడ శానిటైజర్స్ ఇవ్వడం ఇంకొక పక్క గ్లౌస్ ఇవ్వడం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కరోనా పైన ఫైట్ చేసే వారియర్స్ కోసం ఫ్రంట్లో ఉండే వాళ్ళందరికీ ఇవన్నీ ఇచ్చి డ్రస్ కోడ్ కూడా పెట్టి వాళ్ళని ఎట్లా ఆదుకోవాలో ఆదుకోవాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే యాభై లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేశారు అది ఒకటే చాలదు ఎవరైతే వీరోచితంగా గట్టిగా పోరాడతారో ప్రజల్లో ఉంటారో వారందరికి కూడా మనం అండగా నిలబడాల్సిన అవసరం ఉంది ఆ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నిన్న మొన్న ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు అందరిలో కూడా ఆవేశాలు ఉంటాయి తొందరపాటు కూడా ఉంటుంది ప్రాణానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏదో చేయాలని తప్పన పడుతూ ఉంటారు నిన్న మొన్న అలాంటి సంఘటనలు కూడా జరిగాయి ఏదైతే కొండే వాళ్ళందరూ రిలీవ్ చేసినప్పుడు వాళ్ళు నేరుగా వాళ్ళ నేటివ్ ప్లేస్కి వెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళడం అక్కడ పోలీసులు నియంత్రణ చేయడం దీనివల్ల ఇద్దరిలో కూడా ఆవేశాలు వచ్చి లేనిపోని సమస్యలు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు చెప్పే నియంత్రణకు అందరూ పాటించాలి ఎక్కడికక్కడ మీరు అక్కడే ఉండాల్సిన అవసరం ఉంది దానికి అవసరమైతే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఏదైనా ఇబ్బంది ఇక్కడే వాళ్ళు కానీ తెలుగు వాళ్ళు ప్రపంచం అంతా ఉంటారు ప్రపంచం అంతా ఉన్నప్పుడు అక్కడ ఏదైనా ఇబ్బందులు ఉంటే ఈ ప్రభుత్వాలు ఆ ప్రభుత్వాలతో కోఆర్డినేట్ చేసి పూర్తిగా వాళ్ళ సహాయం తీసుకుని అవసరమైతే కొన్ని ప్రభుత్వాలు సహకరించకపోతే మనమే డబ్బులిచ్చి మనకిచ్చిన సహాయానికి అవసరమైతే మనమే పే చేద్దాం పర్వాలేదు కానీ మన వాళ్ళని రక్షించుకోవడం ప్రథమ కర్తవ్యం చాలా గ్రామాల్లో నేను చూస్తున్నాను స్వయం నియంత్రణ పెట్టుకున్నారు బయట వాళ్ళు వస్తే ఒప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు దానికి కారణం ఈరోజు ప్రపంచం అంతా తిరిగే పరిణామాలు చూస్తూ వాళ్ళు నియంత్రణ పెట్టుకొని బయట వాళ్ళు వస్తే కరోనా వైరస్ వస్తుందనే భయంతో వాళ్లే నియంత్రణ పెట్టుకునే పరిస్థితికి వచ్చారు అందుకనే మనం మొ తొలి రోజు నుంచి కూడా ఏదైతే క్వారంటైన్ ఉందో దీన్ని కంపల్సరీగా పాటించాలి నియంత్రణకు అందరు లోబడే పనిచేయాలి మొదటి రోజున మనం కానీ ఎవరైనా సరే ఎక్కడి నుంచి వచ్చినా క్వారంటైన్కి వెళ్ళి పద్నాలుగు రోజుల తర్వాత కానీ వెళ్ళుంటే మనకి ఇబ్బందులు వచ్చేటివి కాదు ప్రభుత్వాలు కూడా దీన్ని ఇన్సిస్ట్ చేస్తుంటే ఈ సమస్య వచ్చేది కాదు ఈరోజు క్వారంటైన్లో మనం మిస్ అయ్యాం అయితే ఈరోజైనా సరే మనం ఒక అడ్వాంటేజ్ పొజిషన్లో ఉన్నాం దేశంలో ప్రధానమంత్రి గారు తీసుకుండే జనతా కర్ఫ్యూ ఏదైతే ఉందో స్వచ్ఛందంగా మూడు వారాలు పెట్టారో ఇది మనకు ఉపయోగపడే పరిస్థితికి వచ్చింది ఇది సరైన నిర్ణయం ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దీనికంటే మించిన నిర్ణయం లేదు అదే సమయంలో ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది మనం తొందరపాటు చర్య కాకుండా ఎక్కడికక్కడ సమయంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం కూడా ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కువ టెస్టింగ్ సెంటర్లు పెట్టాలి ఇప్పటికి ఇండియాలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసే టెస్టింగ్ నామమాత్రంగా ఉన్నాయి ఒక్క సౌత్ కొరియాలో వారానికి నాలుగు వందల టెస్టులు చేసే ఎక్విప్మెంట్ పెట్టుకొని ఏడు నిమిషాల్లో టెస్టులు చేసి ఎవరికి దగ్గొచ్చినా ఎవరికి జ్వరం వచ్చినా ఎవరు తుమ్మినా వాళ్ళందరినీ టెస్ట్ చేసి కరోనా పాజిటివ్నా కాదా తేల్చేసే పరిస్థితిలో ఉన్నారు దీనివల్ల కాన్సంట్రేషన్ పెరిగింది సపరేట్ హాస్పిటల్స్ నోటిఫై చేసేశారు ఎవరైనా పాజిటివ్ ఉంటే ఆ హాస్పిటల్లో పెట్టి నెగిటివ్ వచ్చిన తర్వాతనే వాళ్ళు పంపిస్తున్నారు క్వారంటైన్ కూడా పర్ఫెక్ట్గా అమలు చేసే పరిస్థితికి వచ్చారు ఈ విషయంలో మనం కూడా ఎక్కడా రాజీ పడకపోతే తప్ప ఇది సాధ్యం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనికి కావాల్సిన టెస్టింగ్ సెంటర్లు టెస్టింగ్ ఎక్విప్మెంట్ ఇంకా మనం తెస్తున్నాం దినానికి ఇరవై ముప్పై అంటే నామమాత్రంగా చేస్తున్నాం నేను పదే పదే చెప్పాను ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ వస్తే మీకు తెలియదు పద్నాలుగు రోజుల్లో తెలియచ్చు కొన్ని కేసులు అయితే ఇరవై ఇరవై ఐదు రోజులు పెడుతున్నాయి అక్కడి నుంచి వాళ్లకు రాను రాను ఇది బయటపడడం కొంతమంది యంగ్స్టర్స్కి వచ్చినా వాళ్ళకు బయటపడకుండా కూడా ఇది క్యూర్ అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది ఎప్పుడైతే బయటపడుతుందో వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని బట్టి వాళ్ళ వయస్సును బట్టి అక్కడి నుంచి సమస్యలు వస్తున్నాయి ఒకవేళ మళ్ళీ విషమిస్తే అతను చనిపోయే పరిస్థితి వస్తూ ఉంది అంటే ఒక వ్యక్తి అతను క్యూర్ కావచ్చు కానీ అతని వల్ల కొంతమందికి ఈ వ్యాధి స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా ఉంది ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నాకు తెలియదు కరోనా వైరస్ ఉందని కానీ నా వల్ల ఈ వ్యాధి స్ప్రెడ్ అయ్యే పరిస్థితి వస్తుంది ఈ వైరస్ స్ప్రెడ్ అయ్యే పరిస్థితి వస్తుంది ఆరు రోజులు నేను ఫ్రీగా తిరిగితే మూడు వేల ఆరు వందల మందికి స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంది ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దీనికి కావాల్సింది టెస్టింగ్ పెద్ద ఎత్తున టెస్టులు చేయాలి వీళ్ళందరినీ కామన్ డేటా కూడా పెట్టుకోవాలి నేను ఎవరిని విమర్శించడం లేదు దయచేసి అర్థం చేసుకోండి అందరం నా వ్యూస్ నేను చెప్తున్నాను నేను అనుభవంతో కూడా చెప్తున్నాను దీనికి కావాలి సమర్థవంతంగా ప్రణాళిక తయారు చేసుకోవాలి పార్టీలకు అతీతంగా పనిచేయాలి రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలి సమాజ హితం కోసం అందరూ ఆలోచించాలి ఒకరిని ఒకరు విమర్శించుకోవడం సమయం కాదు అందుకని నేను అందరినీ కోరేది సమాజంలో ఉండే ప్రతి ఒక్కరూ ఈ క్లిష్ట సమయంలో ఈ ఎమర్జెన్సీలో అందరం కలిసి సమిష్టిగా ఆలోచిద్దాం సమిష్టిగా పనిచేద్దాం ఈ కరోనా వ్యాధి నుంచి ప్రజలను కాపాడుకోవడానికి అందరం ముందుకు పోదామని చెప్పి పిలిపిస్తున్నాను అందుకే ఇక్కడ మీరు చేయాల్సింది ఇంకొక పక్క మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా పేదవాడికి తిండి కూడా అవసరం పేదవాళ్లకు తిండి లేకపోతే వాళ్లకు నిత్యావసర వస్తువులు అందుబాటులో లేకపోతే ఇంట్లో కూర్చునే పరిస్థితిలో ఉండరు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది కొంతవరకు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి ఒక్కరికి ఒక ఐదు వేల రూపాయలు నగదు మీరు ఇవ్వగలిగితే దానివల్ల ఆ డబ్బులు పెట్టుకుని కొంతవరకు వాళ్ళు నిలదొక్కునే పరిస్థితి వస్తుంది అదే సమయంలో ఇంకొక పక్కన మనం ఒకసారి చూస్తే ఏదైతే రైతు బజార్ని ఎక్కువ విస్తరించడం మొబైల్ రైతు బజార్లు పెట్టడం వాళ్ళకు కూడా కావాల్సిన శానిటైజర్స్ని కానీ మాస్కులు కానీ ఇవన్నీ గ్లౌస్ కానీ ఇవన్నీ ఇవ్వడం వాళ్ళని కూడా అన్ని విధాలు ఎందుకంటే ఎవరు బయట వచ్చినా టోటల్ ప్రొటెక్షన్ ఇచ్చి వాళ్ళని పంపిస్తే తిరిగి ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి ఇది చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు రాష్ట్రంలో మనం ఒకసారి ఆలోచిస్తే ఎక్కడికక్కడ పౌల్ట్రీ ఇప్పటికే కుప్పగోలిపోయింది రైతులంతా అక్వాకల్చర్ ఉన్నారు చేపలు కానీ ప్రాన్స్ కానీ చెరువుల్లో ఉన్నాయి వాళ్ళకు ఫీడ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన వాళ్ళందరికీ మార్కెట్ ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే ఒక్కొక్కరు పది లక్షలు ఆ ప్రాంతంలో ఎకరా ఖర్చు పెట్టుకుని ఆ డబ్బులంతా కూడా ఇప్పుడు తిరిగి రాకపోతే మొత్తం రైతాంగం కుప్పగోల్పోయే పరిస్థితి వస్తుంది ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నిన్నే మనం చూస్తే మదనపల్లిలో టమోటా ఉంది కానీ కొనేవాళ్ళు లేకుండా అది కుళ్ళిపోయే పరిస్థితి వస్తూ ఉంది ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఆలోచించి ఏ విధంగా చేయగలుగుతారో వేరే వాళ్ళు చేయడానికి వీలు లేదు నియంత్రణ ఉంది ఎవరంటే వాళ్ళు పోలేం ఎవరంటే వాళ్ళు రాలేం పాండ్యంలో చూసాం ఏదైతే అరటి గలలు వస్తే అరటి గలలు ఏం చేయాలో తెలియకుండా ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ చేసే పరిస్థితికి వచ్చారు కాబట్టి ఇవన్నీ కూడా మన రాష్ట్రంలో అరటి ఉంది మామిడి ఉంది కర్బూజా ఉంది బొప్పాయి ఉంది బత్తాయిలు ఉన్నాయి ఇలాంటి పండ్లు ఏవైతే ఉన్నాయో ఈ రైతాంగాన్ని ఏ విధంగా మనం ఆదుకోగలుగుతాం దీన్ని తీసుకుపోయి ఎక్కడ డిస్పోజ్ చేయగలుగుతాం డిస్పోజ్ చేయకపోతే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏ విధంగా చేయగలుగుతాం రైతులకు ఏ విధంగా తోడుగా ఉంటామో మనం ఆలోచించి దానికి రవాణా సౌకర్యాలు కల్పించడమా మార్కెట్ ఫెసిలిటీ ఇవ్వడమా లేకుంటే మనకు లోకల్ డిస్ట్రిబ్యూషన్ చేసి దానికి కొంత కాంపన్సేషన్ పే చేయడమా ఇలాంటి విషయాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్క టమోటా కానీ మిర్చి కానీ పత్తి కానీ సెరికల్చర్ కానీ వాళ్ళకు కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి ప్రతి ఒక్క పంట రైతేసిన పంటంతా కూడా ఇప్పుడు దిక్కుదోచిన పరిస్థితిలో ఉన్నప్పుడు మనం టెక్నాలజీ ఉపయోగించుకోవాలి టెక్నాలజీ ఉపయోగించుకొని ఎవరైతే ఫ్రంట్ లైన్లో పోవాలన్న వాళ్ళు మాత్రం వెళ్తారు మిగిలినంత టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్లో ఉండి ఇక్కడ ఆపరేట్ చేస్తారు ఎవరైతే చేతస్థాయికి వెళతారో వాళ్ళని ఫుల్గా ప్రొటెక్ట్ చేసి వాళ్ళని పంపించాల్సిన అవసరం ఉంది అవసరమైతే అడిషనల్ ఇన్సెంటివ్స్ ఇచ్చి అడిషనల్ ప్రమోషన్స్ ఇచ్చి అది కూడా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వ్యక్తులు యంగ్స్టర్స్ని ఎక్కువ ఐడెంటిఫై చేసి పంపించగలిగితే సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళకు కూడా సేఫ్టీ ఉంటుంది ఈ విషయం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది నిత్యావసర వస్తువులన్నీ ఇంటికే పంపించే ఏర్పాటు చేయాలి ఎంత ఫిజికల్ డిస్టెన్స్ మనం మెయింటైన్ చేసినా ఒక్కొక్కసారి షాపులకు రావడం కానీ ఇక్కడికి వచ్చినప్పుడు చాలా సమస్యలు వస్తూ ఉంటాయి వీలైనంత వరకు ఇంటికి పంపించగలిగితే మనం అనుకున్నటువంటి జనతా కర్ఫ్యూ సక్సెస్ అయ్యే పరిస్థితి వస్తుంది ఈ విషయం కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది అదే మరిగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వీళ్ళు మనవాళ్ళు మనవాళ్ళు కాదని కాకుండా అందరినీ సమానంగా చూసుకొని ఎక్కడికక్కడ వాళ్ళందరికీ ఒకవేళ డబ్బులు లేకపోతే వాళ్ళకి తిండి పెట్టడం మినిమం ఫెసిలిటీస్ ఇవ్వడం అవసరం కొత్త ఖర్చుకు డబ్బులు ఇవ్వడం ఇలాంటివి చేసి వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీనికి చొరవ తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది నేను ఎక్కడ కూడా ఒకటే కోరుతున్నా అధికార యంత్రాంగంతో ప్రజలు కూడా ఘర్షణ పడే సమయం కాదు ఇది మీ ఆవేశాలు నాకు అర్థమవుతాయి కానీ మనం కూడా బాధల్లో ఉన్నాం బాధల్లో ఉన్నప్పుడు ఘర్షణ పడితే దీనివల్ల ఫిక్షన్ వస్తే దీనివల్ల నష్టం వస్తుంది తప్ప ఇంకోటి కాదు ఈ విషయం కూడా అటు ప్రజలు ఇటు ప్రభుత్వ యంత్రాంగం పోలీసులు కావచ్చు డాక్టర్లు కావచ్చు లేకపోతే నిత్యావసర వస్తువులు పంపిణీ చేసేవాడు కావచ్చు ఈ యొక్క క్లిష్ట సమయంలో సేవలందించే ప్రతి ఒక్కరిని గౌరవించి వారి సేవలు తీసుకోవడం అవసరం వాళ్ళు కూడా లైఫ్ని లెక్కబెట్టుకోకుండా ఏమాత్రం భయపడకుండా త్యాగం చేయడానికి కూడా సిద్ధపడి వస్తున్నారు ఈరోజు ఇది చూసిన తర్వాత రోజు రోజుకి ఏ విధంగా పెరుగుతూ ఉందో ఇంట్లో వాళ్ళు వద్దునే పరిస్థితి బయట రావాలంటే భయపడే పరిస్థితి అలాంటి క్లిష్ట సమయంలో వీళ్ళు వచ్చినప్పుడు వారికి పూర్తిగా సహకరించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది అదే మరి ఉపాధి హామీ ఉన్నారు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటారు చేతి వృత్తులు ఉన్నారు కుల వృత్తులు ఉన్నారు వాళ్ళందరికీ ఏ పనులు లేవు వాళ్ళందరినీ ఏ విధంగా భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు భవన నిర్మాణ అయితే నిధి కూడా ఉంది అదే మరిగా హాస్పిటల్స్ కొంత డబ్బులు పే చేయాలి ఆ డబ్బులు కూడా మనం పే చేసి ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఆవేశాలు లేకపోతే ఎమోషన్స్ కాదు ప్రాక్టికాలిటీ అవసరం ఈరోజు ప్రతిపక్షాలున్నాం ఏ ప్రతిపక్షం అయినా కావచ్చు ప్రతిపక్షాలు కూడా ఇంటికే పరిమితమయ్యే పరిస్థితి వచ్చింది మామూలుగా వేరే సమక్షంలో అయితే మేము కూడా వచ్చి మాకు తోచిన విధంగా సహాయం చేయడం తోచిన విధంగా ధైర్యం చెప్పడం ఇవన్నీ చేసేవాళ్ళం ఈరోజు మేము ఎవరన్నా రోడ్డు మీదకి వస్తే ప్రభుత్వం ఒక ఆంక్షలు పెట్టిన తర్వాత మేము దాన్ని అతిక్రమిస్తే అది సబబుగా ఉండదు ప్రభుత్వం కూడా స సుజావుగా పనిచేసే పరిస్థితి ఉండదు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభుత్వమే ఈ పనులు ఈ పనులు చేయాలి ఇలాంటి సూచనలు తీసుకోవాలనేది మీరు ముందుకొస్తే అన్ని పార్టీలు కానీ అవసరమైతే అన్ని పార్టీల్లో ఉండే యూత్ను కూడా ఎంకరేజ్ చేసి ఎక్కడన్నా అవసరమైతే అది కూడా ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అదే సమయంలో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ కానీ టెలికాన్ఫరెన్స్ కానీ ఇవన్నీ పెట్టుకొని ఆల్ పార్టీస్తో కానీ అదే మరి ఎక్స్పర్ట్స్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని అందరిని కూడా తీసుకొని ఎవరెవరు ఏ విధంగా పనిచేయాలి దీనికి ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలి ఈరోజే కాదు మనం విజులైజ్ చేయాల్సిన అవసరం ఉంది ఈ సమస్య ఎంత జటిలమవుతుంది జనవరిలో ఏ విధంగా ఉంది ఫిబ్రవరిలో ఏ విధంగా ఉంది మార్చిలో ఏ విధంగా ఉన్నాం ఏప్రిల్ మేకి ఏ విధంగా పెరుగుతుంది ఈ విషయం ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మనకేదైతే ఎక్కడికక్కడ జనతా కర్ఫ్యూ పెట్టారు కాబట్టి ఏప్రిల్ పద్నాలుగు వరకు ఇది అమలు అవుతుంది కాబట్టి చాలా వరకు కంట్రోల్ అవుతుంది అందుకే గ్రోత్ కూడా చూస్తే జరుగుతూ ఉంది పెరుగుతున్నాయి ఈరోజు జనతా కర్ఫ్యూ పెట్టిన తర్వాత కూడా పెరిగాయి నిన్న ఒక్కరోజే మన మన జిల్లాలో మన స్టేట్లో మీరు చూస్తే కొన్ని పెరిగాయి కొన్ని కేసులు పెరిగాయి అంటే రోజు రోజుకు పెరుగుతున్నాయి ఇంకా మనం టెస్టింగ్లు చేస్తే ఇంకా చాలా బయటపడే పరిస్థితి వస్తుంది ఈరోజు మన రాష్ట్రంలో మనం మన దేశంలో చూస్తే నిన్న ఒక్కరోజే నూట ఎనిమిది కేసులు పెరిగాయి నిన్న ఒక్కరోజే ఏడు మంది చనిపోయారు అంటే ఇది పెట్టక పెట్టిన దానివల్ల ఆగిపోలేదు కానీ ఏదైతే వైరస్ ఉందో విపరీతంగా స్ప్రెడ్ అయ్యేది నియంత్రణ అయ్యింది కంట్రోల్ అయ్యింది ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం మీడియం టర్మ్కు ప్లాన్ చేసుకోవాలి రేపు ఏప్రిల్ పద్నాలుగు వరకు ఎవరింట్లో వాళ్ళు ఉంటే వాళ్ళ జీవనోపాధి ఏంటి వాళ్ళకి తిండి ఏంటి కొంతమంది చాలామంది పేదవాళ్ళు రోడ్డు మీద ఉన్నారు వాళ్ళకి తిండి కూడా లేకుండా రోడ్డు మీదకి వస్తున్నారు రోడ్డు మీదకి వచ్చినప్పుడు మళ్ళీ ఈ కరోనా వైరస్ స్ప్రెడ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది ఇలాంటి మానవ మానవ మానవతా సంబంధించిన విషయాలు కూడా ఇందులో ఉన్నాయి ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ప్రభుత్వం ఒక పక్కా ప్రణాళిక తయారు చేసుకోవాలి ఇది రెండు వారాల తర్వాత తప్ప ఏప్రిల్ పద్నాలుగు వరకు ఎంతవరకు నియంత్రణ అవుతుందో చూసిన తర్వాత తప్ప నెక్స్ట్ కార్యక్రమానికి పోయే పరిస్థితి లేదు ఆ విషయం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ పక్కా ప్రణాళిక తయారు చేసుకున్నప్పుడు ఒకటి అందరూ ఇంట్లో ఉన్నాం ఉన్నప్పుడు పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళని ఏ విధంగా ఆదుకుంటారు ఎకానమీ కుప్పగోలిపోయిన తర్వాత అందరూ కూడా ఇబ్బందుల్లో పడ్డారు మళ్ళా ఎకానమీ కారు కావాలంటే ఏం చేయాలో ఆలోచించాలి అదే సమయంలో ఈ సమస్య ఎప్పటికి పరిష్కారం అవుతుంది అనేది ఎవ్వరు చెప్పలేనటువంటి విషయం దాన్ని కూడా మనం ఊహించుకొని అందరం సమిష్టిగా ఆలోచించి ఫస్ట్ నియంత్రణ పెట్టుకోవడం దీన్ని కంట్రోల్ చేయడం టెక్నాలజీ ఉపయోగించడం టెక్నాలజీ ద్వారా మనం డిజిటల్ సోషలైజేషన్తో ఎక్కడికక్కడ ముందుకు పోవడం మన పనులన్నీ చేయడం అదే మారిగా ఫ్రంట్లో ఎవరైతే పనిచేస్తారో క్షేత్రస్థాయిలో వారిని పూర్తిగా ప్రొటెక్ట్ చేసి వాళ్ళని ఎక్కడికక్కడ ఏమేం కావాలన్నా అవన్నీ ఇచ్చి ఒక ప్రోటోకాల్ డ్రెస్ కోడ్ కింద మాస్కులు కానీ లేకపోతే గ్లౌస్ కానీ ఏ శానిటైజర్స్ కానీ ఏమేం కావాలన్నా అవన్నీ ఇచ్చి వాళ్ళని మామూలుగా అయితే కొన్ని కొన్ని సంస్థలు ఆర్గనైజ్ చేశారు అలాంటి ఆ ప్రొటెక్ట్ చేయడానికి ఇచ్చే కిట్టు ఒక మూడు వందల రూపాయలు అవుతుందని అలాంటివి కూడా పెట్టుకొని వీళ్ళని ఏ విధంగా కాపాడాలో కాపాడడం రెండోది టెస్టులు చేయకపోతే మనకేం తెలియదు అంతా బాగుందనిపిస్తూ ఉంది ఆ టెస్టింగ్ ఎక్విప్మెంట్ కూడా మన దగ్గర సరిగా లేవు అవి తెప్పించుకోవాలి అవి తెప్పించుకొని ఎక్కడికక్కడ టెస్టులు చేస్తూ ప్రజలకు వీలైనంత వరకు సఫరింగ్ తగ్గిస్తూ ప్రజల్ని కాపాడుకోవడానికి అన్ని చర్యలు ఒక ప్రణాళిక తయారు చేసి ఎవరెవరు చేయాలనో రోల్ క్లారిటీ ఇచ్చి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఉదాహరణకు మన దగ్గర ఎంతమంది ఎన్ఆర్ఐస్ వచ్చారు వాళ్ళని సెల్ఫ్ క్వారంటైన్లో పెట్టామా ఎక్కడెక్కడ ఉన్నారు మళ్ళీ ఏమైనా టెస్టులు చేశామా డాక్టర్లు పంపించామా ఇవి కూడా చేయాల్సిన అవసరం ఉంది ఇలాంటివన్నీ కూడా చేయడం కోసం ప్రభుత్వం ముందుకు రావాలని కోరుతున్నాం ఎవరెవరికి అనుభవాలు ఉన్నాయో అనుభవాలు కూడా తీసుకోండి నిపుణులు ఉన్నారు వాళ్ళ అనుభవాలు తీసుకోండి ఇది ఇంతవరకు టెస్ట్ చేయలేదు ఇది ఫస్ట్ టైం వచ్చింది ఫస్ట్ టైం వచ్చినప్పుడు దీన్ని విజువలైజ్ చేసి దీన్ని ఏ విధంగా ఫేస్ చేయాలనో రోజువారీ అనుభవాలు కానీ ఈ ఈ యొక్క కరోనా వైరస్ యొక్క ఉధృతి కానీ ఇవన్నీ చూసుకున్న తర్వాత మనం కూడా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఒకటి ప్రజలను ఆదుకోవడం ఒకటి నియంత్రణ చేయడం అదే మరిగా భవిష్యత్తుకు కూడా ఏ విధంగా చేయాలో చేయకపోతే మొత్తం వ్యవస్థ అంతా కూడా కొప్పుగొలిపే పరిస్థితి వస్తుంది అన్ని రాజకీయ పార్టీలు కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది అపోజిషన్ పార్టీస్ కానీ రూలింగ్ పార్టీస్ అనే వ్యత్యాసం లేకుండా అందరి బాధ్యత ఈ కరోనా వైరస్ని నివారించాలి మానవాళిని మనుషుల్ని కాపాడుకోవాలి దీనికి అందరం ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఒకరిని ఒకరు విమర్శించుకునే సమయం ఇది కాదు నేను ఆ విషయం స్పష్టంగా అందని కోరుతున్నా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను ఒకటి హామీ ఇస్తున్నా మేము పూర్తిగా సహకరిస్తాం అన్ని విధాలా సహకరిస్తాం ఎవరు కూడా ముందుకు రానో ఫస్ట్ డేనే మేము ముందుకు వచ్చి నేను కూడా కుటుంబ సమ కుటుంబ దీని కింద ఒక పది లక్షల రూపాయలు ఇవ్వడం ఒక నెల శాలరీస్ ఇవ్వడం ఇవన్నీ చేశాం ఏ విధంగా సహకరించాలంటే ఆ విధంగా సహకరించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది ప్రభుత్వం కూడా ఒకటి ఆలోచించాలి మీరు ఒక ప్రణాళిక తయారు చేయండి రోల్ క్లారిటీ ఇవ్వండి సమాచారం ఎప్పటికప్పుడు ఇవ్వండి అప్పటికప్పుడు అవసరమైతే కొన్ని ఆలోచనలు తీసుకోండి ప్రపంచంలో ఏం జరుగుతూ ఉంది దేశంలో ఏం జరుగుతూ ఉంది ప్రపంచం ఏ విధంగా ముందుకు పోతున్నారు మన దేశంలో ఏ విధంగా ముందుకు పోతున్నాం మనం ఇంకా వినూత్నంగా ఆలోచించి మనం ఈ వ్యాధిని కంట్రోల్ చేయగలుగుతామా ఈ విషయాలన్నీ ఆలోచించాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ అదే మరి ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ విపత్కర పరిస్థితిలో రియాక్షన్ మంచిది కాదు అదే మరిగా కరోనా వ్యాధి వచ్చే చనిపోతామని భయపడాల్సిన అవసరం కూడా లేదు ఎవరైతే నేను ముందే చెప్పాను వయస్సు వారిగా అరవై సంవత్సరాల పైబడిన వాళ్ళకి ఎక్కువ ఉంది నలభై సంవత్సరాల కంటే తక్కువ ఉండే వాళ్ళకు పాయింట్ టూ పర్సెంటే ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి నలభై అరవై సంవత్సరాల వయసు ఉండే వాళ్ళకి కొద్దిగా పెరుగుతూ ఉంది చిన్నపిల్లలకు రావడం లేదే ఈరోజు వచ్చిన డేటా ప్రకారం రేపు డేటా పెరగచ్చు అదే సమయంలో ఆరోగ్య సమస్యలు ఉండేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు రాకుండా శ్రేయస్కరం ఆ విషయం కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి అలాంటి ప్రికాషన్స్ తీసుకుంటూ అదే సమయంలో ఎక్కడికక్కడ దీన్ని అధ్యయనం కూడా చేయాలి ఇంకా డేటా వస్తుంది ఆ డేటా వచ్చినప్పుడు అధ్యయనం చేసుకుంటూ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఇది ఒక వ్యాధి కరోనా వైరస్ వచ్చిన వ్యక్తి ఏ వస్తువు తాకినా మనం దాన్ని తాకితే అక్కడి నుంచి ఆటోమేటిక్గా ముక్కుకి టచ్ చేసిన చేతిని కంటికి టచ్ చేసినా నోటికి టచ్ చేసినా ఆటోమేటిక్గా ఇది వచ్చే పరిస్థితి వస్తుంది దీనికి పరిష్కార మార్గం ఏంటి చేతులు ఎప్పటికప్పుడు కడుక్కోవడం అవర్లీ ఒకసారి కడుక్కోవడం టచ్ పాయింట్ ఏదైనా వస్తే మళ్ళీ ఒకసారి శానిటైజ్ చేసుకోవడం ఇవన్నీ కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది రెండోది ఇంట్లోనే ఉండి ఇంట్లో నుంచే టెలిఫోన్స్ కానీ ఇవన్నీ పెట్టుకొని ఎక్కడికక్కడ ఇప్పుడు రోజు జూమ్ అని ఒక ఇది వచ్చింది దీనివల్ల వీడియో కాన్ఫరెన్స్ మీరు ఎంతమంది అయినా మా ఆడుకోవచ్చు అలాంటి టెక్నాలజీ ఉపయోగించుకొని మీ పని మీరు చేస్తూ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడం మీ బాధ్యత మీరు కూడా సహకరించండి పానిక్ రియాక్షన్ వద్దు మనకు కూడా ఆవేశాలున్నాయి ఉన్నాయి ఇంటికి పోవాలనే ఆవేదన ఉంటుంది కానీ అందరి ఆరోగ్యం దృష్ట్యా సమాజ ఆరోగ్యం దృష్ట్యా మనందరి ఆరోగ్యం దృష్ట్యా వ్యక్తిగత ఆరోగ్యం దృష్ట్యా అందరం కూడా మన ప్రాణాలు కాపాడుకోవడానికి అందరూ కూడా సహకరించవలసిందిగా మరొక్కసారి అందరిని కోరుకుంటూ సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్